వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ స్వరం అలాగే కొనసాగుతుంది. నిన్న కూడా చేసిన వ్యాఖ్యల తర్వాత ఒకటి స్పష్టమవుతున్నది ఏంటంటే, వాలంటీర్ల వ్యవస్థకి బదులుగా మళ్ళీ పాత వ్యవస్థ కావాలని కోరుకుంటున్నారు. ఏంటది, పంచాయతీలు, రెవెన్యూలు, లేకపోతే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్తులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కార్యాలయాల చుట్టూ తిరగాలన్నటువంటిది ఆయన భావనలాగా కనబడుతుంది. అవి ఉండగా ఈ వ్యవస్థ ఎందుకు అన్నటువంటి పాయింటే నిన్న మళ్ళీ ప్రస్తావించుకుంటూ వచ్చారు. అవన్నీ ఉన్నప్పుడు సక్రమంగా జరిగితే ఈ వ్యవస్థ అవసరమే లేదు, నో డౌట్. ఆ లెక్కనైతే జిల్లా పరిషత్తులు ఉన్నప్పుడు మండలాలు ఎందుకు, మండలాలు ఉన్నటువంటి సందర్భంలో పంచాయతీలు ఎందుకు, పంచాయతీలు ఉన్నప్పుడు వాలంటీర్లు ఎందుకు? కాబట్టి ఏ వ్యవస్థ పని చేయకపోతే ఆ వ్యవస్థని అవ్యవస్థగా మారినప్పుడు సరిచేయడం అంటే నోటితో జరిగే పని కాదు, ప్రత్యామ్నాయాలే చేస్తాయి ఏ ప్రభుత్వాలైనా సరే. ఇప్పుడు సమస్యల్లో ఏంటంటే, వాలంటీర్లు అనేవాళ్ళు ఇళ్లకి చేరిపోయారు. ఆ ఇళ్లకి చేరిన వాలంటీర్ల గురించి నిన్న కూడా దారుణమైనటువంటి కామెంట్స్ చేసుకొచ్చారు. వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి అని చెప్పి ఆదేశం సూచించారు. ప్రజాసేవ కోసం పంచాయతీరాజ్, రెవెన్యూతో పాటు కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, తహసీల్దారులు ఉన్నప్పటికీ వాలంటీర్లు అనే మరో సమాంతర వ్యవస్థ ఎందుకు? ప్రజల్ని నియంత్రించడం, ఎక్కడైనా ఎవరైనా వైకాపాకి ఎదురుదితే వాళ్ళని భయపెట్టడానికి, సోషల్ మీడియాలో వాళ్ళని విమర్శిస్తే ఇబ్బందులు పెట్టడానికి జగన్ ఈ సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేశారు. జన సైనికులు, నాయకులు వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి. ఆడబిడ్డలు ఉన్న తల్లిదండ్రులు, ఒంటరి వితంతు మహిళలు వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి, అనవసరమైన సమాచారం ఇవ్వకండి అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నిన్న మళ్ళీ జరిగినటువంటి దాంట్లో ఇది దారుణమైనటువంటి వ్యాఖ్యలే. అంటే వాళ్ళు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఈయన సర్టిఫై చేసేస్తున్నారు. మళ్ళీ నేను అందరినీ అంటలేదు, ఒక కాయ కుళ్ళిపోతే చెట్లన్నీ పళ్ళన్నీ కుళ్ళిపోతాయని. మరి ఒక్కాయ కుళ్ళితే పళ్ళన్నీ కుళ్ళితే పళ్ళ వ్యాపారస్తులు ఎవడో వ్యాపారం చేయడు. ఎందుకంటే రోజుకు దానిమ్మకాయలే తీసుకుంటే రోజుకి 100లో 10 ఒక 3 4 కుళ్ళిపోతుంటాయి. మరి మొత్తం పారబోస్తారా? ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థలో ఒకళ్ళో ఇద్దరో తప్పు చేస్తే మొత్తం వ్యవస్థను రద్దు చేయాలా? రెండవది, నోటికొచ్చిన ముద్ద మీదను తుప్పుకునుస్తున్నారు, ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది ఆయనే.